பிரபு சந்நிதிலோ ஆனந்தமே உல்லாசமே அனுதினம் பிரபு பிரேமலோ நிஸ்வார்த்தமே வாத்சல்யமே நிரந்தரம் பிரபு சந்நிதிலோ క్రీస్తునందు అత్యంత ప్రియులైన క్రీస్తు సన్నిధి టీవీ వీక్షకులకు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? గత సందేశం ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును ఈ సందేశం గురించి మనము విని ఉన్నాం. ఎంతగానో దీవించబడి ఉన్నామని కూడా నమ్ముచున్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి ప్రభువును మేము స్తుతిస్తూ ఉన్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దైవజనులు మా అన్నయ్య గారు రెవరెండ్ అగస్టిన్ గారు దైవవర్తమానం అందించి ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ దీవెనను పొందుకుందాం. క్రీస్తునందు అత్యంత ప్రియులైన క్రీస్తు సన్నిధి వీక్షకులకి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యాన్ని విని ఆత్మీయంగా మేలు పొందుతున్నాము, బలపరచబడుతున్నాము. అటు మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి మేము ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది ఈ దినం కూడా ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందుదాం. రండి, బైబిల్ తెరవండి. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానను. తరుడు మనసండి, చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ ప్రేమ స్వరూపి, ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవుల గుంపులో ఉంచి ఈ క్రీస్తు సన్నిధి అనే కార్యక్రమం ద్వారా ఈ వాక్యాన్ని విని వేలు పొందడానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. కూడి ఉన్న బిడ్డలను మీరు దర్శించండి, ఈ వాక్యము ద్వారా దీవించండి. ప్రకటించిన నన్ను మీ చేతిలోనికి తీసుకునండి దేవా. బలహీనుడు ఒట్టివాడును, మీ పాదముల క్రింద దూనిగా ఉండటం కూడా యోగ్యులను కాదు. మీ ప్రజలకు మీ వాక్యాన్ని ప్రకటించటకు నన్ను యోగ్యమైన పాత్రగా మీరు ఎంచి శిష్యునికి తగిన నోరు నాకు అనుగ్రహించి అయ్యా మీ ప్రజలకు వాక్యాన్ని ప్రకటించండి. తండ్రి, వినుచున్న బిడ్డలకి వినుబుద్ధిని, గ్రహించే మనస్సుని అనుగ్రహించండి. ప్రకటించబడుతున్న ఈ వాక్యం ద్వారా మీ అందరం కూడా మేలు పొందడానికి కృప చూపమని దీవించండి. యేసయ్య నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చదా. హల్లెలూయా. ప్రేమల దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు శరీరధారిగా జీవించిన దినాల్లో తన శిష్యులని తనకి దగ్గరగా పిలుచుకొని అతి సన్నిహితంగా మాట్లాడిన మాటలు మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఈ లేఖన భాగంలో యేసు దేవుడు తన శిష్యులకి ధైర్యముల గురించి మాట్లాడుతున్నటువంటి సంగతులు మనం చదివాం. అవును ప్రియ, ఎందుకు ఈ మాటలు ఆయన తెలియచేశాడు అంటే ఆయన శిష్యులు, అదేవిధంగా ఆయన వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్రైస్తవుడు ఈ కడవరి దినాల్లో కలిగి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏంటి అంటే ధైర్యము కలిగి జీవించడం. స్తోత్రం చెప్తాం హల్లెలూయ. ఎందుకు మనము ధైర్యము కలిగి జీవించాలి అంటే దేవుని రాకడ దినాల్లో మనం జీవిస్తున్నాం ప్రియ. ధైర్యము కలిగి జీవించేవారు మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. చెప్పండి ఆమేన్. అవును ప్రియ, ఎవరైతే విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ధైర్యము కలిగి జీవిస్తారో వారే పరలోకాన్ని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ధైర్యానికి వ్యతిరేక పదం భయం.
భయానికి పర్యాయ పదం ఏంటంటే పిరిగితనం. పిరిగితనం గురించి బైబిల్లో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 21:8 పిరికి వారు అంటూ అక్కడ స్టార్ట్ అవుద్ది ఆ రెఫరెన్స్ ఫీడర్. నరకానికి వెళ్ళే మొదటి బ్యాచ్ ఎవరు అంటే పిరికి వారు. పిరికితనం ఎవరిలో ఉంటుందో వారు నరకానికి వెళ్తారు. ఎవరైతే ధైర్యవంతులకు భక్తి చేస్తారో వారు దేవుని రాజ్యానికి చేరుతారు. కాబట్టి బైబిల్లో మనం చూస్తే తిమోతికి రాసిన 2:7 మనం చూస్తాం పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటి అంటే, దేవుడు పిరికితనం కలిగిన ఆత్మ మనకి ఇయ్యలేదు అనే మాటను అక్కడ చూస్తాం. మనందరము కూడా పిరికితనాన్ని జయించాలి, ధైర్యంగా జీవించాలి, దేవుని బిడ్డలు ధైర్యంగా ధైర్యవంతులుగా జీవించాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. చెప్పండి హల్లెలూయ. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎంత విడ్డూరంగా ఉందంటే ప్రియులారా, చాలా మంది క్రైస్తవులు ప్రజలకు భయపడి, కులానికి భయపడి చర్చికి వచ్చేటప్పుడు బైబుల్ కూడా తీసుకున్నారండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు పుస్తకాలు ఎంతో ప్రాముఖ్యమో, చర్చికి వచ్చేటప్పుడు బైబుల్, తర్వాత పాటల పుస్తకం, నోట్స్ తీసుకుని రావడం అంత ప్రాముఖ్యం. నేను విశ్వాసిగా జీవించిన దినాల్లో మా చర్చికి ఒక సహోదరి వచ్చేది. ఆమె ఇంటి దగ్గర నుంచి మా చర్చి దాకా కొంత దూరం నడవలసి వచ్చేది బేసవరపేటలో. ఆమె చర్చి దగ్గరికి వచ్చేంత వరకు బొట్టు పెట్టుకొని వస్తుంది. చర్చి దగ్గరికి రాగానే బొట్టు తీసి దాచిపెట్టుకుంటుంది. మరలా మందిరం ఆరాధన మొత్తం అయిపోయిన తర్వాత చర్చి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా బొట్టు పెట్టుకుని ఇంటికి. ఎందుకు అంత పిరికితనం? ఈరోజు క్రైస్తవుల పరిస్థితులు అలా ఉన్నాయి. కొంతమంది మనం చూస్తాం ధైర్యంగా, మరి బద్ధకమో తెలియదు, భయమో తెలియదు, కానీ బైబుల్ తెరచి చదవడానికి కూడా వారికి ఇష్టం ఉండదు. ఆండ్రాయిడ్స్ ఫోన్స్ చూసుకొని ఫోన్లలో బైబుల్ చదువుతాం. దేవుడు ఎందుకు నీకు బైబుల్ ప్రింట్ చేసి ఇచ్చారంటే, నువ్వు బైబుల్ తీసుకొని మందిరానికి రావాలి, బైబుల్ చదువుతూ నువ్వు ఆత్మీయంగా మేలు పొందాలి. నీ సెల్ ఫోన్లో అన్ని చూస్తావు, దాంట్లోనే బైబుల్ పెట్టుకుని చదువుతావు. చదవద్దని నేను చెప్పట్లేదు, కానీ మందిరానికి వచ్చిన నువ్వు తప్పకుండా బైబుల్ తీసుకున్నావు. అంత మాత్రమే కానీ కొంతమంది చూస్తాం ఏదైనా ఫంక్షన్లోకి వెళ్తే మీరు ఏ కులస్తులు అంటే ధైర్యంగా క్రిస్టియన్స్ అని చెప్పలేదు. మరి కొంతమంది మనం చూస్తే ఇంటి దగ్గర ఇంటి పైన కూడికలు పెట్టుకోవడానికి, కృతజ్ఞత కూడికలు పెట్టుకోవడానికి కూడా భయం. ఇరుగు పొరుగు వారు ఏమంటారు, ఏంటండి ఈ భక్తి, ఆలోచించండి ఒకసారి. మరి కొంతమంది మనం చూస్తూ ఉంటాం క్రీస్తు వ్యతిరేకులు అంటే భయపడతాం. కొంతమందికి వ్యాధులంటే భయం, సమాధులంటే భయం, దినాలంటే భయం, దెయ్యాలంటే భయం, వేరే కులస్తులకి వారి పిల్లల్ని పెళ్లి చేయడం అంటే కూడా భయం. క్రైస్తవుల యొక్క గొప్పతనాన్ని మరిచిపోయి జీవించడం నేటి క్రైస్తవులకు పరిపాటి అయిపోయింది. ఎంత విడ్డూరం! యేసుక్రీస్తు వారు అందుకనే తన శిష్యులని తనకు సన్నిహితంలో తీసుకుని వచ్చి చెప్తారు, ఏమనంటే లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. చెప్పండి హల్లెలూయ. దేవుడు చెప్తున్నాడు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. అవును, ఎవరైతే ధైర్యంగా జీవిస్తారో వారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, అంటే పరలోకాన్ని, నిత్య జీవాన్ని పొందుకుంటారు. అయితే ఉదయకాల సమయంలో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ధైర్యము కలిగి జీవించాలి అన్నది దేవుని ఆలోచన. అయితే అలాంటి ధైర్యవంతులుగా మనము భక్తి చేయాలి అంటే బైబిల్లో కొన్ని షరతులు ఉన్నాయి. ప్రియులారా, ధైర్యవంతులుగా, ధైర్యము కలిగి దేవుని రాజ్య వారసులుగా ఈ లోకంలో మనం భక్తి చేయాలి అంటే అది ఎలాగో మనకు సాధ్యమవుద్ది అంటే, బైబిల్ వచ్చిన ఒక 3 నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. రండి, మొదటి షరతు ఏంటి అంటే, ఇదిగో మొదటి సూత్రం. ధైర్యము కలిగి జీవించాలి, భక్తి చేయాలి అంటే మొదటి సూత్రం, ధైర్యం ఎక్కడి నుంచి మనకు లభిస్తుంది అంటే, చూడండి ఒకసారి సామెతల గ్రంథం 14 చూస్తే మనకి అక్కడ సామెతల గ్రంథము 14:26 ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 14:26 మనం గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. చెప్పండి హల్లెలూయా. మనము ధైర్యము కలిగి జీవించాలి అంటే మొదట ధైర్యం ఎవరికి కలుగుతుంది అంటే, దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి ధైర్యం అనేది ఉంటది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. అవును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ప్రియులారా,
పరిశుద్ధ జీవితాన్ని జీవించడం. అదే సాంప్రదాయంలో 8:13 మనం చూస్తే ఏముంటదంటే, చెడుతనము విసర్జించుటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును విసర్జించుటయే అనే మాటను మనం అక్కడ చూస్తాం. అవును ప్రియ, యెహోవా యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకోవడం, అంటే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండడం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ధైర్యము కలిగి జీవిస్తారట. నన్ను ఒక సంగతిని చెప్పనివ్వండి. రోమ్ అనేటువంటి పట్టణంలో ఆనాటి దినాల్లో రోమ్లో క్రీస్తును ప్రకటిస్తున్న వారికి, క్రీస్తును వెంబడిస్తున్న వారికి బహు శ్రమలు కలిగేవి. ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారు కొన్ని టీమ్స్ బయటకు పంపారట, జీపులు ఇచ్చి ఎవరైతే క్రీస్తును ప్రకటించే వారు కనిపిస్తారో వారిని చంపేసేయండి అని చెప్పి. అలాగే ఒక పోలీస్ అధికారి మరి కొంతమంది కమాండర్స్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి సైనిక ఆఫీసర్ గారు ఆ శాసనాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడట. ఈ లోపు ముగ్గురు సైనికులు కనిపించారట. కనిపిస్తే వీరు ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ ప్రాంతం గుండా వెళుతూ ఉంటే ముగ్గురు సేవకులు వారికి తారసపడ్డారట. వీరు వెంటనే ఆ జీపు వారి ముందు తీసుకుని వాళ్ళని ఆపేసి ముగ్గురిని మూడు గుంజలు కట్టేసి చెప్తున్నారట, యేసు క్రీస్తు దేవుడు కాదు అని మీరు చెప్పండి, మీరు బతికిపోతారు, మీ భార్య పిల్లలతో సుఖంగా జీవిస్తారు. అలా కాకుండా యేసే దేవుడు అని నమ్ముకోండి అని మీరు చెప్పారంటే ఇక్కడే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి వారితో యేసు దేవుడు కాదు అని చెప్పించడానికి మీరు ప్రయత్నిస్తే వారిలో ఒకడు యేసు క్రీస్తే దేవుడు అని చెప్పడం ప్రారంభించినప్పుడు పరలోకంలో నుంచి ఒక బంగారు రథము, ఇద్దరు దేవదూతలు క్రిందికి దిగి రావడం, ఈ కమాండర్స్ లో లీడర్ అయినటువంటి ఒక వ్యక్తి ఆ జీప్ మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు, మిగిలినటువంటి కమాండర్స్ గన్స్ పెట్టుకుని వారిని షూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. చెప్పమంటున్నా యేసు దేవుడు కాదు అని చెప్పమంటే అతను చెప్తున్నాడు ఆ పాస్టర్ గారు, ఆ సేవకుడు యేసే దేవుడు అని గట్టిగా చెప్తూ ఉంటే అక్కడ ఉన్న కమాండర్స్ ఆ గన్స్ తో వారిని భయంకరంగా ఆ వ్యక్తిని సేవకుని కాల్చేశారట. రక్త మడుగులో అలానే ఉండిపోయాడు, చనిపోయి. అయితే వెంటనే అతనిలో ఉన్నటువంటి ఆత్మ మహిమ దేహం ఆ బంగారు రథంలో కూర్చొని సంతోషంగా రథంతో పైకి వెళ్ళిపోవడం ఈ కమాండర్స్ యొక్క లీడర్ జీప్ మీద కూర్చొని చూస్తున్నాడట. వెంటనే రెండో వాడికి వీరు గన్స్ గురి పెట్టారు, నువ్వైనా చెప్పు, అది ఒక రక్త మడుగులో నీ స్నేహితుడు చనిపోయి ఉన్నాడు, నువ్వైనా చెప్పు, యేసు దేవుడు కాదని చెప్పు, నువ్వు బ్రతికిపోతావంటే వెంటనే మళ్ళా బంగారు రథం పైనుంచి దిగి వస్తున్నాడు. దేవదూతలు ఇద్దరు బంగారు రథం కింద దిగి వస్తుంది. అతని తలకు కొంచెం పైగా ఆ రథం నిలబడిపోయిందట. ఇది ఎవ్వరికీ తెలియట్లేదు, కానీ దర్శనంలో ఈ కమాండర్స్ యొక్క నాయకుడు చూస్తూ ఉన్నాడు. ఈ ముందు ఉన్నటువంటి కమాండర్స్ అంటున్నారు, నువ్వైనా చెప్పు, యేసు దేవుడు కాదు అంటే అతను చెప్తున్నాడు యేసే దేవుడు ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరని గట్టిగా చెప్పినప్పుడు వెంటనే వీరు కాల్చి చంపేశారట. రక్త మడుగులు అతను చనిపోయాడు. వెంటనే అతని మహిమ దేహం ఆ బంగారు రథంలో పైకి దేవదత్తుల ద్వారా సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇక మూడో వాడికి వీళ్ళు గన్స్ గురి పెట్టారు, మూడో వాడికి కూడా బంగారు రథం దూతలు కిందికి దిగి వస్తున్నారు. అయితే వీరు చెప్తున్నది రెండు శవాల రక్త మడుగులు ఉండిపోయాయి, నువ్వైనా బతికిపోయి యేసు దేవుడు కాడని చెప్పి అని కమాండర్ చెప్పినప్పుడు ఈ మూడో సేవకుడు ప్రియులారా రక్త మడుగులో తన స్నేహితులు చనిపోవడం చూసి యేసు దేవుడు కాదు అంటూ ఉంటే ఆ రథము అలానే పైకి పోతా ఉంటే కమాండర్ వెంటనే ఆ జీపు నుంచి దిగి వచ్చి ఆ సేవకుడు ముందు నిలబడి ఈ గంసకి ఎదురుగా ఉండి సూట్ మీ యేసే దేవుడు అంటే కాల్చండి అని చెప్పి వారి భాషలో చెప్తా ఉంటే ఈ కమాండర్స్ వెంటనే గన్స్ కింది పెట్టి సార్ సార్ వాట్ హ్యాపెన్ ఏమైంది యేసు దేవుడు అంటే చంపేయాలని చెప్పి మనం వస్తే మీరు యేసే దేవుడు అంటున్నారు ఏంటంటే సూటి మీద గుండెలు పాలుకుని ఏమైంది సార్ మీకంటే చెప్తు యేసే దేవుడు అని చెప్పి యేసు కొరకు బ్రతికే వారి కొరకు చనిపోయాక వారి మహిమ దేహాలు ఎలా పైకెళ్తున్నాయంటే బంగారు రథము కిందికి వస్తున్న దూతలు వస్తున్నారు, వారిని మహిమ దేహంతో పైకి తీసుకెళ్ళడం నేను దర్శనంలో చూశాను. ఇద్దరు చనిపోయినప్పుడు ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా మహిమ దేహము పొందుకొని ఆ బంగారు రథము దూతలు పైకి తీసుకెళ్ళి నేను చూశాను. ఈ మూడోవాడు అతన్ని తిట్టాడట, ఈ మూడోవాడికి కూడా వచ్చింది, కానీ ఇతడు యేసు దేవుడు కాదని చెప్పగా రథం పైకి వెళ్ళడం నేను చూశాను. యేసే నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన కొరకు ధైర్యంగా జీవించే వారికి మరణం తర్వాత ఎంతో గొప్ప జీవితం ఉంది అని ఆ కమాండర్స్ యొక్క లీడర్ చెప్పినప్పుడు ఉన్న కమాండర్స్ అందరు కూడా ఆలోచించుకున్నారట. నువ్వు ధైర్యంగా జీవించాలి అంటే నువ్వు పరిశుద్ధతను కలిగి ఉండాలి. పాపం చేసేవారు ధైర్యంగా జీవించలేకపోయినారు. నువ్వు ధైర్యంగా జీవించకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు.
ధైర్యవంతులుగా ఉండలేని వారి భక్తి వ్యర్థము అన్నది ఉదయకర సమయంలో మనం గ్రహించి, రెండవదిగా మనము ధైర్యం కలిగి జీవించాలి అంటే ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, రెండవదిగా మనం ఏం చేయాలంటే బైబుల్ నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12 చూడండి ప్రియరా, ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి చెప్పండి హల్లెలూయ. రెండు, ధైర్యము కలిగి మనం జీవించాలి భక్తి చేయాలి అంటే మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. మొదటిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, రెండవది దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అవును, ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును మనము కలిగి ఉన్నాం. విశ్వాసులు ధైర్యంగా జీవిస్తారు, విశ్వాసులు అని చెప్పుకోవడం లేదు, విశ్వాసము కలిగి జీవించడం లేదు. 56:4 ఏముందంటే దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను. స్వతంత్రంటున్నాడు నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను. దావీదు దేవుని నమ్మాడు కనుక దావీదు ఎవ్వరికి భయపడేవాడు కాదు ప్రియ, అంత ధైర్యంగా జీవించేవాడు. అతడు బాల్య వయసులో ఉన్నప్పుడే యవన ప్రాయంలో తన తండ్రి అప్పగించిన గొర్రెను మేపుతున్నప్పుడు సింహం ఒకసారి వచ్చి తన గొర్రెను నోట కరుచుకున్నప్పుడు ఆ సింహాన్ని చీల్చి గొర్రెను కాపాడాడట. ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకు ధైర్యం అంటే దావీదు దేవుని మీద చిన్న వయసు నుంచి నమ్మకం పెట్టుకుని బ్రతుకుతున్నాడు. దేవుని నమ్మిన వాడు దావీదు, దేవుని యందు విశ్వాసం ఎలుగుబంటిని చీల్చే రాజైన సౌలుకి రాజు యొక్క సైన్యముల సైన్యాధిపతులకి చేతకానటువంటి గొప్ప కార్యాన్ని దావీదు చేసి చూపించాడు. ఏంటంటే గొల్యాతును చంపడం. ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం ఈ పడిచేవాడి కంటే? దేవుని యందు తనకున్న విశ్వాసమే అతని ధైర్యవంతునిగా నడిపించింది. చెప్పండి హల్లెలూయా. దావీదు దేవుని యందు విశ్వాసం కలిగినవాడు. ఈరోజు వాక్యం వింటున్న మనం, వాక్యం వింటున్న మీరు విశ్వాసం లేనివారు అని నేను చెప్పట్లేదు, కానీ చాలా మంది క్రైస్తవుల్లో విశ్వాసం సన్నగిలిపోయింది, అంటే విశ్వాసంలో ఛార్జింగ్ తగ్గిపోయింది. దాన్ని మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి. దేవుని పైన మన విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి, విశ్వాసం అమూల్యమైనదిగా మార్చుకోవాలి. అప్పుడే మనము ధైర్యం కలిగించి పరిస్థితులకు భయపడాల్సిన అవసరం లేదు, శ్రమలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే దేవుని మీద నమ్మిక కలిగి ఉంటారో వారు ధైర్యంగా జీవించడానికి దేవుడు సహాయపడతారు. యేసుక్రీస్తు అదే చెప్పారు, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, శ్రమలను చూసి భయపడదు. ఈరోజు ప్రతి విశ్వాసం చాలా మంది విశ్వాసంలో ప్రియులు ప్రతి చిన్నదానికి భయపడుతుంది. దోమ గుర్తే భయపడి గడగడ ఉండిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ధైర్యంగా జీవించాలి అంటే మనం దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి. మూడవదిగా నేను చెప్పాలనుకుంటున్నాను, ఎవరు ధైర్యం కలిగి జీవించగలరు అంటే దేవుని ప్రార్థించు వారు మాత్రమే ధైర్యంగా జీవిస్తారు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 6:10 మనం ఒకసారి మనం గమనిస్తే పిల్లరా, అక్కడ దానియేలు అనుదినము కుమారు ఎరిసలేము తట్టు ఆ తన కిటికీ తలుపులు తెరిచి చేతులెత్తి ప్రార్థించడం దానియేలుకు ఒక మంచి అలవాటు. దినమునకు 3 సార్లు దానియేలు ప్రార్థన చేశాడట. దానియేలు ఏదో సామాన్యమైన వ్యక్తి కాదు, అతడు ఉన్నతమైన ఉద్యోగిగా ఉన్నాడు. ఉద్యోగిగా ఉండి కూడా రోజుకు 3 సార్లు దేవునికి ప్రార్థించే క్రమాన్ని ఎప్పుడు కూడా తప్పిన వాడు కాదు. ఈ రోజుల్లో ప్రార్థన అంటే చాలా మందికి ఎందుకో మోకలు రంగు, బిజీ 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 అయిపోతూ ఉంటారు. ధైర్యంగా జీవించేది ఎవరు అంటే దేవునికి ప్రార్థించేవారు మాత్రమే. అవును, దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవారు. ఎంత ధైర్యవంతుడంటే తన టేబుల్ మీద నుంచే మరణశాసనం అనేది బయటికి వెళ్ళిపోయింది. రాజుకు తప్ప ఏ దేవునికి ఎవరు మొక్కినా సింహాల బోలో వేయబడతారు అన్న శాసనం దానియేలు టేబుల్ మీద నుంచే బయటకు వెళ్ళింది. ఆ శాసనం గురించి దానియేలుకు తెలియదా? కానీ దానియేలు శాసనానికి సింహాలకు భయపడేవాడు కాదు, అంత ధైర్యవంతుడు. కారణం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది దానియేలుకి అంత ధైర్యం అంటే దానియేలు దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ప్రార్థించేవారు ధైర్యంగా జీవిస్తారు, పరిస్థితులకు భయపడరు, ప్రలోభాలకు భయపడరు. ఎందుకంటే వారు ప్రార్థిస్తారు కనుక దేవుడే వారికి సహాయకరంగా ఉంటారు. చరిత్రలో భక్తుడైన జార్జ్ ముల్లర్ గురించి విన్నప్పుడు మన విశ్వాసాన్ని రేకెత్తించేటువంటి అనుభవాలు మనకు ఆయన నుంచి మనం నేర్చుకోగలం.
2000 మంది అనాథలని కేవలం జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన ద్వారా పోషించారట. ఎంత గొప్ప సంగతి చెప్పండి. హల్లెలూయ. అవును ప్రియుల, 2000 మంది అనాథ పిల్లని జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన జీవితం ద్వారా పోషించారు. ఒకసారి ఆ అనాథ ఆశ్రమంలో ఉన్న వార్డెన్ గారు ముల్లర్ గారి దగ్గరికి వచ్చి అడిగారట, అయ్యగారు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మన హాస్టల్లో ఏమీ లేదు, ఆశ్రమంలో ఏమీ లేదు, అన్నీ అయిపోయాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, టిఫిన్ టైం దగ్గర పడిపోయింది, ఏం చేయాలి అంటే నువ్వు ఎప్పటిలాగానే పిల్లలకి టిఫిన్ కొరకు బెల్ కొట్టు, వాళ్ళు వచ్చి కూర్చోమని చెప్పు, వారు ప్రార్థన చేస్తారు కదా మామూలుగా టిఫిన్కి ముందు, ఆ ప్రార్థన చేయిస్తూ ఉండు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు అన్నప్పుడు వార్డెన్ గారు అనుకున్నారట, ఈయనకి ఏమన్నా తిక్కబట్టింది అంటే ఏమీ లేదు అంటే ఈయన బెల్ కొట్టించు దేవుడు ఒప్పుతాడంటాడు, ఏంటి ఈయన భక్తి ఏం అర్థం కాలేదన్నట్టుగా అలా ఉన్న సనుకూలు లోపల వెళ్ళిపోయాడట. జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన గదిలో కూర్చొని ప్రార్థన చేస్తాడు. ఈరోజు ఆ లోపు ఏం జరిగిందంటే అప్పుడు దేవుని బిడ్డలారా ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చి ఎవరో డోర్ కొడుతున్నారట, తలుపు తీయమన్నట్టుగా. వాటిని గారు వెళ్ళి తలుపు తీయగానే ఒక డ్రైవర్ ఒక క్లీనర్ బయట నిలబడ్డాం. ఇతను చూశారు, ఎవరు మీరు అంటే మేము ఇదిగో ఆ పక్కన ఉన్న లారీ డ్రైవర్ క్లీనర్ని, అయితే ఏమి చెప్పండి అంటే ఇదిగో మేము మా గ్రామం నుంచి మా పట్టణం నుంచి వేరే పట్టణానికి బ్రెడ్ జామ్ని లోడ్ చేసుకొని తీసుకుని వెళ్తున్నా, అయితే కొన్ని సాంకేతిక లోపాల వల్ల మేము సమయానికి అక్కడ చేరలేకపోతున్నా, ఈ బ్రెడ్ ఈ జామ్ ఇంకా ఒక్కరోజు మాత్రమే దీని ఆ లోపల ఉన్నటువంటి పవర్ ఉంటుంది, తర్వాత ఇదంతా కూడా వేస్ట్ అయిపోయింది, కానీ మేము చేరేసరికి 3 రోజులు అవుతుంది, ఈ లోపల మా ఓనర్ గారికి సమాచారం అందిస్తాయని చెప్పాడు, ఇదిగో దాన్ని మీరు ఏం చేస్తారంటే అక్కడ దగ్గరలో జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రమం ఉంటుంది, అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ అన్లోడ్ చేయండి, ఆ పిల్లలకు దాన్ని సప్లై చేయండి అని చెప్పినప్పుడు వాటిని మేము తీసుకుని వచ్చాం, దీన్ని మీరు ఇక్కడ అన్లోడ్ చేస్తాం మీరు తీసుకుని అన్నప్పుడు వార్డెన్ నిర్ణాతపోయాడు. వెంటనే వెళ్ళి జార్జ్ ముల్లర్ గారు లేపినప్పుడు ఆయన వచ్చి సమాచారాన్ని అందుకొని పిల్లలకి అదంతా కూడా సర్వ్ చేయించారట. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్, 2000 మంది పిల్లలు తిన్నారు. ప్రార్థన ఎంత గొప్పది, ప్రార్థించే వారు ఎంత ధైర్యంగా ఉంటారు. చాలా సరళ తల్లి స్నేహితుడా, ప్రతి చిన్నదానికి నువ్వు ఎంత భయపడిపోతావు, ఏంటి కుటుంబంలో తినడానికి తెలియలేదే అని, లేకపోతే ఇంకేదో పరిస్థితులను బట్టి ఎంత భయపడిపోతా ఉంటావని. నువ్వు ప్రార్థించి విడవతే పరిస్థితులకు ఎన్నడూ భయపడవు. ఆమే, హల్లెలూయ. ప్రార్థించేవారు పరిస్థితులకు ఎన్నడూ భయపడవు ప్రియ, ఎందుకంటే వారు ధైర్యంగా ఉంటారు. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఆయన పిల్లలు ధైర్యము కలిగి జీవించాలి, అప్పుడే వారు దేవుని రాజ్యాన్ని చూడండి. ఆయన వచ్చేది ఆయనకే తెలియదట, అంత రహస్యంగా ఆయన రాకడ విషయాలు దాచిపడ్డాయి. ఇదిగో రాకడ దినాల్లో ఉన్న మనము ధైర్యంగా జీవించలేకపోతే, ధైర్యము కలిగి ధైర్యవంతులుగా ధైర్యము కలిగిన క్రైస్తవులుగా విశ్వాసులుగా జీవించలేకపోతే దేవుని రాజ్యాన్ని ఎన్నటి స్వతంత్రించుకోండి. ఈరోజు విశ్వాస జీవితాన్ని బలహీనపరచడానికి రకరకాల శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి. బైబిల్లో ఒక మాటను మనం చూస్తాం కదా, మత్తయి సువార్త 5:11-12 మనం చూస్తే అక్కడ దండితుల గురించి మనం ఆడ చదువుతాం. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకముందు అధికమగును అనే మాటను అక్కడ మనం చూస్తాం. చాలాసార్లు ఎవరైనా మన మీద నిందలు వేసినా, కాని మాటలు మన మీద అనుకున్నా ఎంత భయపడిపోతామో, ఏమైందో ఏటో, మరలా ప్రాంతానికి వెళ్ళలేమేమో. ఈరోజు చాలా మంది నాలాంటి సేవకులు కూడా ఉన్నారు. క్రీస్తుకు వ్యతిరేకులుగా జీవిస్తున్న ప్రాంతానికి వెళ్ళి ధైర్యంగా సువార్త ప్రకటించడానికి కూడా వెనకాడుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే వారిలో ధైర్యం లేకపోవడమే. సేవకుడికైనా విశ్వాసికైనా ధైర్యం కావాలి. ధైర్యం ఎలా మనం పొందుకుంటామంటే ఇదిగో 3 విషయాలు నేను ముందు పెట్టాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మొదట, 2వది దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి, 3వది దేవునికి ప్రార్థించే వారమై ఉండాలి. ఈ 3 అనుభవాలు ఎవరిలో ఉండయో వారు ధైర్యము కలిగి జీవిస్తారు. వారికి దేవుడు ధైర్యం ఇస్తారు, వారి పరిస్థితులను ఆయన దగ్గరగా ఉండి పట్టించుకొని వారి పరిస్థితులను సరిచేస్తారు, వారిని ధైర్యంగా ముందుకు తీసుకొని వెళ్తారు. వీరికి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు.
పిరికి వారికి దేవుని సన్నిధిలో చోటు కూడా ఉండదు. భయాన్ని జయించారు. బైబిల్ ఒక మాట ఉంటుంది కదా, సామెతల గ్రంథం 29:25 ఉంటుంది, భయపడుట వలన ఒలి వచ్చునని మాట. అయితే యెహోవా యందు నమ్మకం ఉంచు వారు సురక్షితముగా ఉందురు. నువ్వు నిజంగా దేవుని వెంబడిస్తున్న బిడ్డవా? ఇక నిన్ను భయపెట్టే పరిస్థితులు నేను చేయలేవు, ఎందుకంటే నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు, నా దేవుని ప్రార్థన చేసే బిడ్డవు, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డవు గనుక నీవు సురక్షితంగా ఉండేటట్టుగా దేవుడు సహాయించి ధైర్యం కలిగి జీవించాలి. భయపడడానికి వీల్లేదు. నువ్వెవరికో తెలుసా దేవుడి వాక్యం సెలవిస్తుంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనే మాటని మనం చూస్తాం. అవును ప్రియ, మనలో ఉన్నది యేసు క్రీస్తు అయినప్పుడు లోకంలో ఎలాంటి శ్రమలు నీ ముందు ఉన్నా, అపవాది నిన్ను భయపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, నీలో ఉన్నది యేసు క్రీస్తు అయినప్పుడు లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఈయన గొప్ప. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు నిన్నేమి చేయవు. నువ్వు ధైర్యంగా జీవిస్తే, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు, నువ్వు ధైర్యం కలిగి భక్తి చేస్తున్నప్పుడు, నీ ముందున్న ప్రతికూల పరిస్థితులు, నిన్ను భయపెట్టే పరిస్థితులు ఏవి కూడా నేను ఎంత మాత్రము హాని చేయను, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యెహోవా యందు నమ్మకముంచు వారు సురక్షితముగా జీవించారు. దేవుని యందు భయభక్తులు అనేవారు ధైర్యంగా ముందుకు వెళతారు. దేవుని ప్రార్థన చేసేవారు పరిస్థితులను జయిస్తారు. వారంత ధైర్యంగా బ్రతుకుతారు. ఎందుకు నువ్వు అంత బలహీనంలో ఉన్నావు అంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో ఎక్కడో వెనకబడుతుంది. ఎందుకు నువ్వు ప్రతి పరిస్థితిని ఆలోచిస్తూ దిగులు పడుతున్నావు అంటే, నీలో ఉన్న విశ్వాస జీవితానికి ఛార్జింగ్ తగ్గిపోయింది. మన తిరిగి లేకపోవడానికి దేవుని యందు నమ్మిక కలిగిన జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎందుకు నువ్వు బలహీనంగా ఉండిపోతున్నావు, ప్రతి పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావు అంటే, నీ ప్రార్థన జీవితంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, కడవల దినాల్లో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు ధైర్యము కలిగి జీవించాలి అన్నది దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం అయింది. అట్టి వారే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలరు. ఇదిగో దానియేలు ధైర్యంగా ఉన్నాయి. సింహాల బోర్లు వేస్తే సింహాలు కూడా నోరు మూసుకొని కూర్చునిపోయాయట. చూసారా, ధైర్యం కలిగిన వారికి ఎంత క్షేమము, ఎంత భద్రత దేవుడు ఇస్తాడు. నీ జీవితంలో ఎందుకు ఆయన గొప్ప కార్యాలు చేయు, ఎందుకు నేను భద్రపరచడు, ధైర్యంగా జీవించడానికి ముందుకురా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండు. దేవునికి ప్రార్థించే బిడ్డగా నువ్వు మారిపో, దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా నువ్వు ఒంటరిగా వెళ్ళి ఒంటరిగా రాగలవు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు తోడుగా వచ్చి నీకు విజయాలు కట్టబెడతాడు. కారణం, నువ్వు ధైర్యం కలిగి ఉన్నావు కనుక. ధైర్యవంతులతో దేవుడు తోడు ఉంటాడు, వారి ద్వారా గొప్ప కార్యాలు చేయిస్తాడు. దావీదు ధైర్యంగా ఉన్నాడు, గొప్ప రాజుగా పేరు గాంచి. దానియేలు ధైర్యవంతుడు, అక్కడ ఉన్నటువంటి ఆ సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. కాబట్టి మీ జీవితంలో, మన జీవితంలో ధైర్యము కలిగి జీవిద్దాం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం, దేవుని వలన మేలు పొందుదాం, దేవుని ద్వారా గొప్ప కార్యాలు చేద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమే. తల వచ్చి ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి సకల ఆశీర్వాదములకు కారణభూతులు వెళ్ళతండ్రి, మహోన్నతులు వెళ్ళ గొప్ప దేవ, ఉదయకాల సమయంలో ధైర్యము కలిగి జీవించాలి అనేటువంటి అనుభవం గురించి మేము నేర్చు. అవునయ్యా, నిబిడులు ధైర్యవంతులుగా ఉండాలి, భయపడకూడదు, తిరిగి వారిగా ఉండకూడదు అన్నది మీ ఉద్దేశం. అయ్యా, ఈ క్రీస్తు సన్నిధి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలు ఎవరైనా పరిస్థితులను బట్టి భయపడుతున్నారేమో, పెరిగితనం కలిగి కృంగిపోయి ఉన్నారేమో, వారిని మీరు బలపరచండి. ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన జీవితం కలిగి ముందుకు వెళ్తారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు అనేటువంటి విషయాలు మాకు నేర్పారు. నీ బిడ్డలందరూ కూడా అలాగున పరిస్థితులను జయించి ధైర్యవంతులుగా ముందుకు వెళ్ళినట్లుగా సహాయపడండి. ఇదిరమంతా వారికి మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ భక్తులు ఇవ్వండి, వారి పనుల్లో వారి ప్రయత్నాల్లో మీరు విజయంగా ఇచ్చేమని ప్రార్థిస్తున్నా. ఏ కుటుంబాల్లో ప్రభుత్వానికి శ్రమలు శోధనలు ఉన్నాయో వాటన్నింటిని దయతో మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నా. కనుక ఇచ్చుకొని చూడండి. దేవుని బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అయ్యా, ప్రకటించుకున్న వాక్యం అయ్యా వినడం వారి హృదయాలు మీరే నీరు కట్టి పలింపచ్చేయండి. మేమందరము కూడా ఇక్కడ ఒక దినాల్లో ధైర్యవంతులుగా భక్తి చేస్తూ మీ నామని మహిమపరిచే కృప మాకు దయచేయమని. స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావము మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామములో స్తోత్రం చేయించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమే. ఆశీర్వాదం తీసుకున్నా. ఇప్పుడు పర్వతండ్రి యొక్క ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాకృపి, పరిశుద్ధాత్మ నూన్య సహవాసం కూడి ఉన్న మనందరికీ
సార్వత్రిక దేవుని సంఘానికి సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. మా చిరునామా రెవరెండ్ బి అగస్టిన్ గారు, క్రైస్ట్ చర్చ్, అయినముక్కల, పెద్దదొర్నాల మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 7660098878. అవర్ అడ్రస్ రెవరెండ్ బి అగస్టిన్ గారు, క్రైస్ట్ చర్చ్, అయినముక్కల, పెద్దదొర్నాల మండల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మొబైల్ నంబర్ 7666009687878.